హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది చేద్దాం ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు శాండ్విచ్ దోశ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంతమందికి మన వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక పెనం పెట్టేసానండి ఇది మామూలుగా మనం దోశ వేసుకునే పిండి దీని మీద ఇప్పుడు నేను ఇది దోశ వేస్తున్నాను చూస్తున్నారు కదా కాకపోతే ఈ దోశ చాలా మందంగా వేసుకోవాలి థిక్గా వేసుకోవాలన్నమాట ఇది శాండ్విచ్ దోశ కదా థిక్గా వేసుకోవాలి ఇది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలండి మనము పెనం కాగాక అట్టుకొస్తాం కదా ఆ నెక్స్ట్ వంట కొంచెము తగ్గించుకోవాలి మనము ఇప్పుడు దీని మీద నేను టమాటా కచపు ఉంటుంది కదా అది వేస్తున్నాను ఇది దోశ మొత్తము స్ప్రెడ్ చేసేయాలండి ఇలా అంటే నేను కొంచెమే వేసాను కాబట్టి ఇష్టం వాళ్ళు ఫుల్గా తిక్కుగా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద వన్ సైడ్ క్యారెట్ తురిని ఉంచానండి ఆ క్యారెట్ హాఫ్ దోశకి ఇలా వేసేయాలి థిక్గా ఇష్టం వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెమైనా వేసుకోవచ్చు కొన్ని జీడిపప్పు పలుకులు ఇలా సన్నగా కట్ చేసి ఈ జీడిపప్పు పలుకులు కూడా ఈ క్యారెట్ మీద వేసేస్తున్నానండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా ఈ జీడిపప్పు మీద ఇలా అప్లై చేసేస్తున్నాను ఇది మొత్తం హాఫ్ దోస్తే మనము ఫిల్ చేయాలండి ఇలా నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ అండి ఈ పన్నీర్ కూడా మొత్తం ఈ ఈ హాఫ్ దోస మీదే ఈ పన్నీర్ కూడా ఇలా ఫిల్ చేసేయాలి పన్నీర్ అన్నది కొంచెము ఎక్కువే వేస్తున్నానండి నేను అది ఆప్షన్ మీరు ఇష్టం లేని వాళ్ళు కొంచెమైనా వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్గా ఉంటుంది పిల్లలకి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు ఈ పన్నీర్ అన్నది ఉంటే బాగా ఓకే అండి చూసారు కదా ఇప్పుడు ఈ పన్నీర్తో ఫిల్ చేసేసాను మొత్తం ఇప్పుడు కొంచెము స్టవ్ మామూలుగా పెంచేసి ఆయిల్ వేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి అంటే ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసాను మళ్ళీ నెక్స్ట్ వేస్తాను ఇప్పుడు ఇది వే ఫ్రై అయ్యిందో లేదో నేను చూస్తున్నాను మనకి చక్కగా నీట్గా ఇది పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనము స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టాము ఇలా వన్ సైడ్ వేగిందండి ఇప్పుడు దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇది స్టవ్ మధ్యలోకి పెన మధ్యకి ఇలా టర్న్ చేసేస్తే తిప్పేస్తే మొత్తం పూర్తిగా వేగుతుంది అనమాట ఇలా ఆ సైడ్ వేగాక మళ్ళీ ఈ సైడ్ తిప్పేయాలండి ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకొంచెం ఒక స్పూను నూనె వేసాను ఇలా టర్న్ చేసాక నేను మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేస్తానండి అది కూడా ఆప్షన్ మీకు నెయ్యి ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ ఆయిలే వేసుకోవచ్చు చూసారు కదా ఈ సైడ్ చక్కగా ఫ్రై అయిపోయింది అందుకని మనం ఇంకొక సైడ్ తిప్పేసాము ఇలా మిడిల్లోకి తీసుకొస్తే నీట్గా ఫ్రై అయిపోతుంది అనమాట ఓకే అండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి పక్కన ఆన్లైన్లో తప్పనిసరిగా ప్రెస్ చేస్తే రెగ్యులర్గా మన వీడియోలు వస్తాయి ఇప్పుడు నేను ఈ పిజ్జా కట్టర్తో ఈ దోశ అన్నది శాండ్విచ్ దోశ మనకి షేప్ కట్ చేస్తానండి చూసారు కదా చక్కగా నీట్గా వచ్చేసింది మనకి శాండ్విచ్ లాగా నీట్గా వచ్చేసింది షేప్స్ ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి ఇటువంటి వెరైటీస్ అన్నీ కొంచెం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు వెరైటీస్గా ఉంటాయి కదా ఓకే అండి మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు కదా ఇప్పుడు చూడండి ఇలా తిక్కుగా మందంగా వేయటం వల్ల మనకి లోపల అన్నది కూడా బాగా కుక్ అయిపోతుంది అన్నమాట చక్కగా నీట్గా వచ్చేసింది మన శాండ్విచ్ దోశ ఓకే అండి ఈ వీడియోనిచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియోస్ చూడండి అందులో మీకు ఏవైనా ఉపయోగపడేవి ఉండొచ్చు పెయింటింగ్స్ వీడియోలు కూడా మన వీడియోస్లో ఉన్నాయి